టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయగా మహర్షి సినిమాపై ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకుపోయింది. టాలీవుడ్ లో మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా ఈ టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇప్పటికే మహర్షి సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి రెండవ సాంగ్ ను కూడా ఈ నెల 14న శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేయనున్నారట. ప్రస్తుతం మహర్షి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా మహేష్ బాబు తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. భరత్ అనే నేను సినిమా సక్సెస్ తరువాత రెట్టింపు ఉత్సాహంతో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి. నిర్మాత దిల్ రాజు, అశ్విని దత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇటీవలే దిల్ రాజు మాట్లాడుతూ మహర్షి సినిమా వరల్డ్ వైడ్ గా మే 9న భారీ ఎత్తున రిలీజ్ కానుందంటూ చెప్పేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజా హెగ్డే, అల్లరి నరేష్ లాంటి క్రేజీ యాక్టర్లతో మహర్షి చిత్రాన్ని సుమారుగా 70 కోట్ల వ్యయంతో 150 రోజుల్లో తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచింది. ఈ క్రమంలో ఈ సినిమా 100 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందని టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ రేంజ్ పెంచడానికి ఇది ఉదాహరణ అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మహేష్ బాబు సినిమా 100 కోట్లకు పైగా బిజినెస్ చేయటం రికార్డుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా థియేటికల్ రైట్స్ ను 90 కోట్లకు అమ్మారట. ఇక శాటిలైట్ హక్కులను భారీ ధర చెల్లించి జెమినీ టీవీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా 100 కోట్ల బిజినెస్ చేయటం ఇది 3వ సారి. మహేష్ బాబు గత చిత్రం భరత్ అనే నేను 102 కోట్ల బిజినెస్ చేయటం గమనార్హం. ఏపీ తెలంగాణకు సంబంధించిన హక్కులు కూడా భారీ రేటుకు అమ్మడం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇక నైజాం ఏరియా హక్కులను 18 కోట్లకు, సీడెడ్ హక్కులను 15 కోట్లకు అమ్మడం జరిగిందని వెల్లడిస్తున్నారు. ఇక భరత్ అనే నేను సినిమాతో పోల్చితే ఈ సినిమా రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయాయి. కాగా ఓవర్సీస్ లో మాత్రం డీల్ చాలా రోజుల నుండి ఇంకా క్లోజ్ కాలేదు. అయితే తాజాగా ఈ డీల్ క్లోజ్ అయిందని సమాచారం. గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ వారు 11.5 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ ను సొంతం చేసుకున్నారట. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, గల్ఫ్ తో పాటు మిగతా ఓవర్సీస్ రైట్స్ కలిపి ఈ డీల్ ఫైనల్ అయింది. ఒకవేళ సినిమా కనుక 16 కోట్లకు పైగా ఓవర్సీస్ కలెక్షన్లు సాధించిన పక్షంలో నిర్మాతలకు కూడా లాభాల్లో చేరుంటుందని సమాచారం. నిజానికి మహేష్ బాబు సినిమాకు 11.5 కోట్ల డీల్ అంటే చాలా తక్కువనే చెప్పాలి. కాగా మహేష్ బాబు సినిమాల ఓవర్సీస్ రైట్స్ ను ఎక్కువ ధరకు అమ్ముతూ ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువగా రికవరీ ఉండడం లేదు. అందుకే మహర్షి ఓవర్సీస్ కు నిర్మాతలు 16 కోట్ల రూపాయలు చెప్పినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ముందుకు రాలేదు. ఫైనల్ గా 11.5 కోట్లకు బేరం కుదిరింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు కాస్త రెట్టింపయ్యాయి. టీజర్ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో, అల్ట్రా స్టైలిష్ గా చూపిస్తూనే మాస్ కి గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ బీట్స్ తో అదే స్థాయిలో డైలాగ్స్ కూడా పొందుపరిచారు. కాస్త శ్రీమంతుడు టచ్ కనిపించినప్పటికీ మహేష్ లుక్ పరంగా చూసుకున్న సన్నని గడ్డంతో మేసంతో కాలేజ్ కుర్రాడిగా కనిపించే తీరు యూత్రి మాత్రం పూర్తిగా పడగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రిన్స్ ట్రెండ్ మార్క్ చేజింగ్ కూడా ఇందులో పొందుపరిచారు. దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థీమ్ ని బాగా ఎలివేట్ చేసింది. పూజా హెడ్డేతో సహా ఇంకే పాత్రలను ఇందులో రివీల్ చేయకుండా కేవలం మహేష్ ని మాత్రమే చూపించారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.